హలో ఫ్రెండ్స్ ఈరోజు మేము అటుకులు కొబ్బరిపాల బర్ఫీ ప్రిపేర్ చేస్తున్నాం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్లో వన్ కప్ అటుకులు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి అలాగే రెండు కొబ్బరి పొడకలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక పల్సాటి క్లాత్లో వేసుకొని కొబ్బరి పాలు మొత్తం పిండేసుకోవాలి ఇది మనకు త్రీ కప్స్ మిల్క్ అవుతుంది ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న అటుకుల పౌడర్ని వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి స్పూన్తో కలపడం ఇబ్బంది అనుకుంటే మీరు బీటా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని వన్ కప్ బెల్లం వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం బాగా కరిగింది ఇప్పుడు ఇందులో కొబ్బరి పాలు అటుకులని వేసేసుకోవాలి బాగా కలుపుతూ ఉండాలి మంట సిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి ఇలా బాగా కలుపుతూ ఉండాలి చూడండి ఇది దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఇందులో యాలకుల పౌడర్ని వేసేసుకుందాం ఒకసారి బాగా కలుపుకొని ఇది స్టా కడాయి నుంచి సపరేట్ అయిపోతుంది చూడండి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని నెయ్యి రాసుకున్న ఒక చిన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కాసేపు చల్లారనివ్వాలి చల్లారాక సైడ్స్ చాకుతో అని ఒక ప్లేట్లో పెట్టి దాని మీద ట్యాప్ చేస్తే ప్లేట్లో పడిపోతుంది మీకు ఇష్టమైన షేప్స్లో కట్ చేసుకోవచ్చు గార్నిషింగ్ కోసం మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వాడచ్చు నేను ఇక్కడ జీడిపప్పు తీసుకున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో అండ్ ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి